Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మగర్ల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమంట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము, ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. చెప్తామా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. చేతులెత్తి హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా 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 ఆమేన్. చెప్పండి, హల్లెలూయా 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 ఆమేన్. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. చెప్తామా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. అగ్రిని పోలిన నేత్రములు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు, అసమానమైన తేజో మహిమను కలిగిన దేవా, నా స్తుతి నీకే. జీవంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరం జీవంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగినవో ప్రభువా, నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా
సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము, ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము. చతుర్థి నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. చెప్పండి, నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. గ్లోరీ, ఆమేన్. నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళ లోక ద్వారముల చెవులు కలిగిన వాడా, నీకే నా ఆరాధన. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా, స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. చెప్పండి, నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. గ్లోరీ, నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము, ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వక అర్పణము. నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. పాడాలి, నా స్తుతి నీకే నయా, ఆరాధింపునయా. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఆమే నా స్తుతి నీకే నయా ఆరాధింపునయా నా స్తుతి నీకే నయా ఆరాధింపునయా నా స్తుతి నీకే నయా స్తోత్రం హల్లెలూయా. సరే, మూడవది దేవునికి ఎందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. మూడో పాయింట్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో నుండి మీకుతో కాసేపు నేను వ్యాఖ్యానం చేయాలనుకుంటున్నాను. అందులో ఉన్న ఒక వచనం మనం చదువుకుందాం. అదేంటంటే 14వ వచనం చూడండి. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఏంటంట, ఆయన ఏం చేస్తాడంట? పడిపోయిన వారందరినీ, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడంట, పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తాడంట ఆయన. ఆమెన్ చెప్పండి. ఏమండి, నిజంగా ఆయన అలా లేవనెత్తువాడు. ఎందుకు అంటే ఆ పై వచనాల్లో మనం చూస్తాం. ఆ పై వచనాల్లో నేను మీకోసం చూడండి, చూడండి చదువుతాను. 11వ వచనం, ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము, ఆయన బలము నరులకు తెలియచేయుటకై. చూడండి ఆ పై వచనం, 13వ వచనం చదువుతున్నా. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉండే రాజ్యం. ఆయన రాజ్య పరిపాలన తరతరాలు ఉంటుంది. ఏమండి, తరతరాలు ఉండే పరిపాలన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంతకుముందు మంచి పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి కొంత టర్మ్ ఉంది. మన భారతదేశంలో 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వారు పరిపాలన చేస్తారు మనోళ్ళు, వాళ్ళకి ఇచ్చే టర్మ్. కానీ అమెరికాలో మాత్రం వాళ్ళు 8 సంవత్సరాలు అనుకోండి, 8 సంవత్సరాలు వారు పరిపాలన చేస్తే దిగిపోవాల్సిందే, వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. ఒబామా అద్భుతమైన పరిపాలన చేశాడు అమెరికాలో, కానీ ప్రస్తుతానికి ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ఆయన 8 సంవత్సరాలు చేసాడు, దిగిపోయాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు పరిపాలన చేస్తున్నారు. సరే, ఈయన మళ్ళీ నెక్స్ట్ ఆయన చేస్తాడో లేదో తెలీదు, 90% చేయకపోవచ్చు. ఒకసారి మనం పరిశీలిస్తే ఎవరైనా సరే వారి రాజ్య పరిపాలన అశాశ్వతమైనదే, కానీ తరతరాలు పరిపాలన చేసే రాజ్యం మన యేసయ్య రాజ్యం. హల్లెలూయా. శాశ్వత కాలం పరిపాలన చేసే రాజ్యం మన యేసయ్య రాజ్యం. శాశ్వత కాలం ఉండదు ఆయన రాజ్యం. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏం చేస్తాడంట చూడండి, ఆ మాట, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. పడిపోయారా? పడిన స్థితిలో ఉన్న వారందరినీ ఆయన వైపు అలా చూస్తే వాళ్ళని ఉద్ధరిస్తాడంట. అంత మాత్రమే కాదు, ఏంటి, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడంట. ఏమంటే ఒక ఉదాహరణ చెప్పాలి ఈ సందర్భంలో మీకు. కలకటాలో జరిగిన ఒక వాస్తవ కథ చెప్తున్నాను మీకు. కలకటాలో జరిగిన వాస్తవ కథ. ఒక దాన్ని ఏమంటారు, తక్కువ జాతిలో పుట్టిన ఒక వ్యక్తి, తక్కువ జాతిలో పుట్టాడు. ఆ వ్యక్తి పేరు కల్లు అని. తక్కువ జాతిలో పుట్టాడు, చాలా హీన జాతిలో పుట్టాడు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితి. ఎవరైనా అంత అన్నం పెడితే చాలు అనుకుని ఎదురు చూస్తున్న ఆ పిల్లగాడిని ఒకరోజున పెద్ద భూస్వామి ఆయన ఆ పిల్లగాడిని చేర్చుకున్నాడు. సరే, అన్నం కడుపు నిండా పెట్టాడు. అయ్యా, నీ పాదాల దగ్గరే పడుంటానయ్యా, నువ్వేం చెప్తే చేస్తానయ్యా, నాకు అంత అన్నం ముద్ద పెట్టయ్యా చాలు అన్నాడు. ఇప్పుడు అన్నం ముద్ద పెడుతున్నాడు, భయంకరమైన చాకరీ చేయించుకున్నాడు ఆయనతో. ఎంత భయంకరమైన చాకరీ అంటే, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఎండలో రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి. ఒంటి మీద ఆ డ్రెస్సే, ఇంకా ఆ డ్రెస్సే, ఇక అది చిరిగిపోయిన దాన్నే వేసుకొని, ఆ నలిగిపోయి చిరిగిపోయిన డ్రెస్ వేసుకొని రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి. అన్నం మాత్రం పెడుతున్నాడు, గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు అండి. ఆయనతో ఎంత భయంకరమైన భాష, బండ బూతులు తిడుతున్నాడు, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చులకనగా మాట్లాడుతున్నాడు, చాలా చండాలంగా. జాగ్రత్తగా వినండి, ఇక అన్నం కూడా దొరకని పరిస్థితులు, ఏదో ఆయన అన్నం పెడుతున్నాడని. ఆ గొడ్లు కాయమంటే గొడ్లు కాస్తున్నాడు, గొర్రెలు కాయమంటే గొర్రెలు కాస్తున్నాడు, ఆ భయంకరమైన చాకరీ అనుభవిస్తున్నాడు. జాగ్రత్త వినండి, ఇలాంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే ఒక రోజున చాలామంది తటస్థించారు దారిలో,
చాలా మంది చూసి అయ్యయ్యో పాపం ఆ గుడ్లు కన్నా ఆ గుడ్లకే బాగుంది, వాటి ఒళ్ళే బాగుంది, అయ్యేకొస్తే నిగనగలాడుతున్నాయి, ఈడు ఎట్లా అయిపోయాడో పాపం, ఈడు పాపం ఈడు చూడు, ఈడు తల చింపురు తల్లాగుంది, వాడి కాళ్ళు చూడు ఎలా అయిపోయినాయో, వాడి ఒళ్ళు చూడు ఎలా అయిపోయిందో, వీడికన్నా జంతువులే బాగున్నాయి, ఆ గొర్రెలే బాగున్నాయి అనుకుంటూ జాలి పడ్డాడు. కానీ ఎంతమంది జాలి పడినా ఎవరేం చేయలేకపోయారు. ఆ రోడ్లో కలకటాలో మదర్ తెరిసే గారి కళ్ళల్లో పడ్డాడంట ఆయన. మదర్ తెరిసే గారికి ఆయన చూడంగానే కట్టలు దిగింది జాలి. జాలితో ఆమె పలకరించి, అయ్యా ఏంటి అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీ వయసు చూస్తే తిప్పి తిప్పి కొడితే నీకు 10-11 సంవత్సరాల వయసు, ఈ వయసులోనే ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది, నీకు అమ్మ కానీ నాన్న కానీ నా అనే వాళ్ళు ఎవరు లేరా, నాకు ఎవరు లేరండి, అసలు నేను ఎవరు పుట్టానో తెలియదండి, ఏదో రోడ్డు సైడ్ ఉన్న నా పట్ల మా యజమాని జాలి పడేదో, అన్నం పెడుతున్నాడు ఆయన ఏం చెప్తా పని చేస్తున్నానండి, మీ యజమాని అయినా కనీసం నీకు చెప్పులు కొనియలేదా, మీ యజమాని కనీసం నీకు వస్త్రాలు ఇవ్వలేదా అంటే, లేదండి ఇది నా పరిస్థితి, ఇదేంటయ్యా ఇదేం దరిద్రం అంటే, నా దరిద్రం అంతేనండి, నా రాతలా రాశాడు, నా దరిద్రం అట్ట అయిపోతుంది అని ఏడ్చాడంట. అప్పుడు ఆమె వెంటనే అందంట, అయ్యా ప్రభువుని నమ్ముకుంటావా, నీ ఫేట్ను మార్చేస్తాడు ఆయన, నీ రాత మార్చేస్తాడు, నీ దరిద్రాన్ని ఆయన సంపన్న స్థితిలో మారుస్తాడు, ప్రభువుని నమ్ముకుంటావా, నేను నీకు సహాయం చేస్తాను అందంట. అలాగేనమ్మా అన్నాడంట, నేను నీకు అన్నం పెడతానయ్యా, వస్త్రాలు ఇస్తానయ్యా, నీకు చెప్పులు కొనిస్తానయ్యా, నీకు కావలసినవన్నీ చూస్తాను, నా వెంట వస్తావా అందంట. సరే వస్తాను పద, ఏసై నమ్ముకుంటావా, నమ్ముకుంటాను. ఇక ఆమెను తీసుకువెళ్ళింది, ఆ పిల్లోని తీసుకువెళ్ళిందండి, చదివించిందండి, చక్కగా మంచి బట్టలు కొనించింది, మంచి పుస్తకాలు కొనించింది, మంచిగా చదువు చెప్పించింది, ఆయనకి కావాల్సిన భోజనం పెట్టింది, అంతా శుభ్రంగా చూసుకుందండి కావాల్సినవన్నీ. కొలది కాలంలో కొన్ని సంవత్సరాలకి ఆయన బాగా ప్రయోజకుడయ్యాడు. ఎంత ప్రయోజకుడయ్యాడంటే, ఏ రోడ్ల మీద గుడ్లు కాశాడో, ఏ రోడ్ల మీద గొర్రెలు కాశాడో, ఏ రోడ్ల మీద చీచా అనిపించుకొని బండబూతులు తీర్చించుకున్నాడో, హీన స్థితిని అనుభవించాడో, ఆ రోడ్ల మీదే ఆయన కారులో కలెక్టర్ రేంజ్లో తిరుగుతున్నాడు అంటే అది నిజంగా దేవుడిచ్చిన ఘనత. హల్లెలూయా. తన ఫేట్ మార్చేశాడండి దేవుడు. కలెక్టర్లో, కలకటాలో ఉన్న కలెక్టర్లో ఒక కలెక్టర్ ఎవర్రా అంటే కల్లు. కల్లు అనే మాట మీరు కావాలంటే ఆయన గురించి నెట్లో మీరు కొట్టండి, సెర్చ్ చేయండి. కల్లు అనే వ్యక్తి ఆయన కలెక్టర్గా పనిచేశాడు కలకటాకి. ఎవర్రా ఆయన ఫ్లాష్ బ్యాక్ అంటే, ఒకనొక సమయంలో దిక్కు దివానా లేనివాడండి, ఏ పరిస్థితి లేనివాడు. ఇప్పుడు ఆయన మీద ఎందరో జాలిపడ్డారు, కానీ ఎవరికి ఆయన పరిస్థితిని మార్చలేకపోయారు. కానీ ఎవరు జాలిపడ్డారు? ఏసయ్య జాలిపడ్డారు, ఆయన ఫేటే మార్చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తరతరములు ఆయన రాజ్యం ఉండేది, యుగ యుగములు పరిపాలించే పరిపాలకుడు ఆయన. ఆయనకు మీ మీద దృష్టి పడితే, ఆయనకు మీ మీద దయ కలిగితే మీ ఫేట్ మారిపోద్ది. అంటే ఆ ఫేట్ అంటే దాన్ని ఏమంటారు, రాత, తల రాత మారిపోద్ది. అంతే, మీ దరిద్ర పరిస్థితి అంతా సంపన్న స్థితిగా మారిపోద్ది. చప్పట్లు కొట్టోసారి గొప్ప దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాశ్వత కాలం ఉండే ఆ రాజ్యం కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తాడంట, 15వచనం, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు. అన్ని జీవుల కన్నులు ఎటువైపు చూస్తున్నాయంట, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈయన మన రాష్ట్రానికి రాజు అయితే ఆయన మన దేశానికి రాజు. ఒకవేళ మన మీద నాశగా ఎదురు చూస్తే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తాం, లేకపోతే నరేంద్ర మోడీ గారి వైపు చూస్తాం. గొర్రెలు చూస్తాయా, పాములు చూస్తాయా, కప్పలు చూస్తాయా, పక్షులు చూస్తాయా, ఈ లోకంలో జీవులన్నీ చూస్తాయా వాళ్ళిద్దరి వైపు? కానీ ఈ రాజులకు రాజు వైపు అన్ని జీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయంట అండి. అన్ని జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఈ లోకములో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్ని కోట్ల జీవరాశులకు తగిన సమయంలో వాటికి పొద్దున్న కావాల్సిన ఆహారం, పొద్దున్న మధ్యాహ్నం కావాల్సిన ఆహారం, మధ్యాహ్నం సాయంత్రం కావాల్సిన ఆహారం, సాయంత్రం సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఒక మాట మీకు ఏసై చెప్పిన మాట గుర్తు చేస్తాను, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటికి ఆహారం ఇచ్చుటలేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీకు కూడా చేస్తాను నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందరి కన్నులు ఆయన వైపే చూస్తున్నాయి. అన్ని జీవుల కన్నులు ఎవరైపు చూస్తున్నాయి? సర్వ శరీరుల కన్నులు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆయన రాజ్యం తరతరాలు ఉండేది. చూడండి కింద అంటాడు 16వచనం, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన ఏం చేస్తున్నాడంటే, అలా గుప్పిలి విప్పి
ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడంట. ఈరోజు మనందరి కోరికను తీర్చగలడు. ఆయన గుప్పిలు విప్పితే చాలు, మన కోరిక తీరిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. చాలామంది గురించి అంటారు వాళ్ళ చెయ్యి చాలా పెద్దదండి, భారీ చెయ్యి అని అంటారే. మనిషికే భారీ చెయ్యి ఉంటే, పెద్ద చెయ్యి ఉంటే మన దేవునికి ఇంకెంత పెద్ద చెయ్యి ఉంటుంది అంటారు. హల్లెలూయా. ఇప్పుడు మీ కన్నులు ఎవరి వైపు ఆశ పెట్టుకోవాలి? ఆయన మీద ఆశ పెట్టుకొని ఇన్నాళ్ళు మనం ఎన్నో పొందుకున్నాం ఆయన ద్వారా. కనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు. పరిచయమైనప్పటికానుండి రాష్ట్రపతులు చాలామంది మారారు, ప్రధానులు చాలామంది మారారు, మరి ముఖ్యమంత్రులు చాలామంది మారారు. కానీ మారని వాడు, మార్పు లేనివాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే. ఆయన వైపు మనం ఆశ పెట్టుకుందాం. ప్రభుత్వాలు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఎప్పుడుండే దేవుడు. ఆయన కన్నులు మన మీద ఉంటే చాలు, మన పరిస్థితి బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇక నాలుగో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే 145వ కీర్తనలో 4వ ఫ్రేజ్ 17వ వచనం నుండి 21వ వచనం వరకున్న ఈ మాటలు మనం పరిశీలిస్తే, అక్కడ ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఎలా ఉంటే ఎలా కార్యాలు చేస్తాడనేవి ఒక మూడు సంగతులు అందులో రాస్తున్నాయండి. ఎలా ఉంటే ఎలా కార్యాలు చేస్తాడు. ఇందులో 18వ వచనం అంటాడు, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిస్సంగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఏమండి మొదటి మాట ఏంటండి? మొర్రపెడుతున్నారా? నిస్సంగా మొర్రపెట్టేవారా మీరు? అయితే మీకు ప్రభు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఆయనకు నిజంగా మొర్రపెట్టేవారందరికీ. ఈరోజు మనం నిజంగా మొర్రపెట్టేవారికి ఉన్నాం. ఏమండి నిజంగా మొర్రపెట్టేవాళ్ళు ఎవరు? అబద్ధంగా మొర్రపెట్టేవాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళెవరు? వీళ్ళెవరు? కష్టాలు వస్తేనే, అవసరం వస్తేనే మొర్రపెట్టేవాళ్ళు, ఉత్తగా మొర్రపెట్టేవాళ్ళు. నిజంగా మొర్రపెట్టేవాళ్ళు ఎవరో చెప్పనా? నీకు కష్టం ఉన్నా, ఆనందం ఉన్నా, సంతోషమున్నా, దుఃఖమున్నా, పరిస్థితులు ఎలాగున్నా సరే, అన్ని అనుకూలంగా ఉన్నా, అన్ని వ్యతిరేకంగా ఉన్నా, సమయమందు అసమయమందు, ప్రతిరోజు టైం కేటాయించుకొని ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఆయనతో గడిపేవారు నిజంగా మొర్రపెట్టేవాళ్ళండి. నిజంగా మొర్రపెట్టే వాళ్ళకి ఆయన ఎక్కడున్నాడంట? ప్రభువా అనకర్లా, ప్రభువా అంటే చాలు, అంత దగ్గర ఉన్నాడు ఆయన. రైజలా ఈరోజు ప్రభువా అందామా? ప్రభువా అందామా? మీకు ఇంకా ప్రభువా అని బయటకు అనాలేమో, నేను మనసులో అనుకుంటే పని అయిపోద్ది నాకు, మనసులో అనుకుంటే అయిపోద్ది పని. హల్లెలూయా అని నాకు అంత దగ్గర ఉన్నాడు. ఎంత నా హార్ట్కి చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన. హార్ట్లో వచ్చిందంటే చాలా ఒక ఆలోచన, అది అయిపోద్ది. ఎలా అయిపోతుందో తెలీదు. చాలాసార్లు అంత పాస్టర్ గారు, మీరు మనసులో అనుకుంటే అయిపోద్దండి, మీరు గట్టిగా అనుకోండి మనసులో అయిపోద్ది అంటారు. అంటే మనసులో అనుకుంటే అయిపోద్ది నిజంగా. ఎందుకంటే ఆ మనసులో, నా మనసుకు చాలా దగ్గరగా ఉన్నాడు. నేను నా స్వార్థంగా నేను మాట్లాడుతున్నానేమో, నా స్వార్థం కూడా కాదు, మీ మనసుకు కూడా దగ్గరగా ఉన్నాడు ఆయన. మీరు ఇక్కడ ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఎక్కడో ఉన్న దేవుడు మీ పక్కకు వచ్చేస్తాడండి. ఆ మాట చదవటం నాకు చాలా ఇష్టం. 4వ 7వ ద్వితీయోపదేశకాండం, ఎలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా, మనకు సమీ. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో చెప్పండి. మనం ఎప్పుడు మోకరించి ఆయనకు మొర్ర పెట్టినా మన దేవుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడంట? మన సమీపంగా వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి లేదండి ఇలాంటి అదృష్టం. మన దేవుడు నిజంగా ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇక నెక్స్ట్ మాట అక్కడ అంటాడు, మొర్రపెట్టి నిజంగా మొర్రపెట్టే వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు. ఇక రెండో మాట అంటాడు, రెండో మాట చూడండి 19వ వచనం, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. అంటే ఎవరైతే ఆయనకు భయపడుతూ భక్తి చేస్తారో వారి కోరికలను ఆయన తీరుస్తాడంట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు మీ కోరికను దేవుడు తీర్చబోతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. మనం ఏదో భక్తి చేస్తున్నాం కాదు, ప్రతి విషయంలో ఆయనకు భయపడదాం. అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, అమ్మో నా దేవుడు వింటున్నాడు, అమ్మో నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనే ప్రతి విషయంలో ఎవరైతే దేవునికి అంత జాగ్రత్తగా భయపడుతూ ఆయనకు భక్తి చేస్తారో అలాంటి వారు ఏం కోరుకున్నా సరే వారి కోరికను దేవుడు తీరుస్తాడంట. అంత మాత్రమే కాదు, వారి మొర్ర ఆలకిస్తాడు. వారు ఏదైనా మొర్ర పెడితే ఆలకించి వారిని రక్షిస్తాడంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక, మీ కోరికను దేవుడు తీర్చునుగాక, ఆయన మీకు సమీపముగా ఉండునుగాక. ఆమెన్ చెప్పండి. మన కోరిక తీర్చాలంటే మనం ఎలా ఉండాలి? రెండు మాటలు విన్నాం ఇప్పటికీ. మొదటి మాట ఇందులో ఏంటి? ఆయనకు నిజంగా మొర్ర పెట్టాలి, మనకు దగ్గరగా ఉంటాడు. రెండో మాట ఏంటి? ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి, ఆయన మన కోరికను తీరుస్తాడు. ఇక మూడో మాట అక్కడే అంటాడు చూడండి, 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఎవరిని కాపాడతాడండి?
ఎవరెవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన్ని ప్రేమించే వారందరినీ ఆయన కాపాడే దేవుడు. ఈరోజు ఈ రాత్రి మనల్ని ఆయన కాపాడబోతున్నాడు. అన్ని విషయాలలో ఆయన మనల్ని రక్షించబోతున్నాడు. ఎలా కాపాడతాడు అంటే, కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాచునట్లుగా మన దేవుడు మనల్ని కాపాడతాడు. ఇంకెలాగో చెప్పన, కునుకక నిద్రపోక కాపాడతాను అంటున్నాడు ఆయన. వా, ఎంత గొప్ప కాపుదలండి. అలాంటి కాపుదలు ఎవరైనా చేస్తారా? కోడి తన పిల్లలను కాపాడినట్లుగా కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మన దేవుడు అండి. ఆయన చాటుకు వచ్చి ఆయన మనం ప్రేమిస్తే ఆయన ప్రేమించే వారందరినీ ఆయన కాపాడే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన కాపుదల పొందాలంటే ఆయన ప్రేమించాలి. ఆయన మన కోరిక తీరాలంటే ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. మనకు ఆయన దగ్గరగా ఉండాలంటే మనము నిజంగా మొర్రపెట్టే స్థాయిలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇలాగ నేను చేసినందులకు నా దేవుడు నా కోరికలు తీర్చాడు, నాకు దగ్గరగా ఉన్నాడు, నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు, కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇది దావీదు స్టోరీ అండి. దావీదు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో అంతా వివరంగా చెప్పాడు. ఈ రోజున దేవునికి మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలంటే ఈ నాలుగు కారణాలు మనలో కూడా దేవుడు చేశాడు. చేశాడండి. మన కోరికలు తీర్చాడు, మనకు దగ్గరగా వచ్చాడు చాలాసార్లు, మనల్ని కాపాడాడు చాలాసార్లు, మనల్ని రక్షించాడు చాలాసార్లు, మన మొరలన్నీ ఆలకించాడు చాలాసార్లు, చాలా చాలా మన జీవితంలో చేశాడు. మన మీద జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, స్థితిగతులు మార్చాడు, మనల్ని ఆదుకున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఆశ్చర్యపోయే కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. అందుకు ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల గతస్థ మందిరం నందు జరుగును. కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.